సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామగుండా తెల్లాపూర్ నుండి శంకరపల్లి కలిపే 100 ఫీట్ల రోడ్డు పనుల్లో భాగంగా నాగులపల్లి తాళ్ల చెరువు నుండి రైతుల పొలాలకు నీరు వచ్చే కాలువ వంతెన నిర్మాణం తమ పొలాల గుండా పోతూ ఉన్నందున తమకు నష్టం కలుగుతుందని స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్ కలిసి నీటిపారుదల శాఖ రికార్డుల్లో ఉన్న కాలువ కాకుండా పక్కవారి పొలాల నుండి వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను బెదిరిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. రాజకీయ నాయకులకు లొంగకుండా రికార్డుల్లో ఉన్నట్టుగా నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో రైతులందరం కలిసి ధర్నా చేపడతామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈరోజు నాగులపల్లి గ్రామంలో తాళ్ల చెరువు కింద ఉండే నాలా విషయంలో మొన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం రావడం జరిగింది. నాలా రియాల్టర్ల కోసం వేరే సైడ్ మార్చి ఆర్ఎండ్బి అధికారులు కడుతున్నారు. రియాల్టర్లకు లబ్ధి చెందే విధంగా రియాల్టర్ల కోసం ఆర్ఎండ్బి అధికారులు ఆ నాలాను పక్కకు జరిపి కడుతున్నారనే ఒక వాదన ఆ పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే నాలా అనేది వెనుకటి కాలం పాత జమాన నుంచి ఎప్పటి నుంచి ఎక్కడైతే ఉందో అక్కడే కడుతున్నారు. ఆర్ఎండ్బి అధికారులు ఉన్న జాగాలే కడుతున్నారు, దాన్ని పక్కకేం జరపట్లేదు. ఇప్పుడున్న మా నాయకులందరూ దాన్ని పక్కదో పట్టిస్తూ దాన్ని మొత్తం నాలాని పక్కకు జరపాలని ఆలోచిస్తున్నారు. దానివల్ల చిన్న రైతులందరూ నష్టపోతారు. అక్కడ ఉన్న అందరూ చిన్న రైతులే, వాళ్ళ ల్యాండ్స్ పోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ నాలాని పక్కకు జరిపి వాళ్ళు లబ్ధి ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే నాలా విషయం వస్తే మొన్న ప్రెస్లో ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఉన్న నాలను మరి వాళ్ళ లబ్ధి కోసం రాజకీయ నాయకులు, మా విలేజ్లో ఉన్న రాజకీయ నాయకులు మరి ఆ నాలను ఎక్స్టెండ్ చేసి ఆర్ఎండ్బి అధికారులకు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏదైతే పాయింట్ నాలా పాయింట్ కరెక్ట్ తీసుకున్నారో మరి వాళ్ళ పొలాలు పోతున్నాయి కాబట్టి మరి దాని పక్కకు జరపడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది ఇంకోరి పొలం పోవడానికి అవకాశం ఉంది. మనకు ఉన్నది అక్కడ 2-3 గుంటల పొలము, అది కూడా పోతే రైతులు ఏం చేయలేరు. కాబట్టి మరి ఇప్పుడు ఉన్న నాళ్లను గతంలో ఏ విధంగా సర్వే చేసి నాళ్లను రావాలని చూసిరో అదే విధంగా రావాలని మా గ్రామం తరఫున ఒక ఎక్స్ వార్డ్ మెంబర్గా నేను కోరుకుంటున్నాను. ఎవరి రియాలిటీలు ఎవరు లేరు అక్కడ, అంతా వచ్చేసి చిన్న చిన్న రైతులే. అందరికీ గుంటలు 2-3 గుంటలు తప్ప ఎకరాలు ఏమి లేవు. మా నుంచి మా చెప్పేది ఒకటే, ఎక్కడ ఇది మార్చకుండా మనకు రికార్డు ప్రకారంగా ఏదైతే ఉందో అది చూసి మాత్రమే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.